पीजी मेडिकल विद्यार्थिनी प्रीति आत्महत्यकु कारणమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బంజారా సేవాలాల సంఘం జిల్లా ప్రతినిధి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాంకింగ్ విపరీతంగా పెరిగిపోయిందని ప్రభుత్వం చెప్పుకుంటున్న ఎలాంటి రక్షణ చర్యలు వారి కోసం చేపట్టడం లేదని పేర్కొంటూ ప్రీతి కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం రక్షణ కల్పించి వారికి ఆదుకోవాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మెడికో విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ముస్తాబాద్ మండల బంజారా సేవాలాల సంఘం అధ్యక్షులు లకావత్ నర్సింహులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మెడికో విద్యార్థిని ధారావత్ ప్రీతికి బంజారా సేవాలాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక కొత్త బస్ స్టాండ్ నుండి రాజీవ్ చౌక్ వరకు మంగళవారం సాయంత్రం ప్రీతి చిత్రపటంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రీతి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిందితుడికి ఉరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మహిళలపై జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి శిక్షలు అమలు చేశారో అదే విధంగా ప్రీతికి న్యాయం జరిగే విధంగా ఆయన నిందితులకు శిక్ష వేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పేర్కొన్నారు. కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ర్యాలీలో బంజారా సేవాలాల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాబు, ప్రముఖ వైద్యులు చందర్తో పాటు సేవాలాల నేతలు నాగరాజు, కపూర్ నాయక్, చందు, సంతోష్, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డితో పాటు పట్టణ అధ్యక్షులు మెంగన్ మహేందర్, పప్పుల శ్రీకాంత్ ఇతరులు ఉన్నారు. ధనవతి ప్రీతి నాయక్ అనే గిరిజన వైద్యురాలు చనిపోవడం చాలా బాధాకరం. ఎంత మంచి ట్రీట్మెంట్ ఇప్పించినా పాపం తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. దీనికి ఎన్నోసార్లు యాజమాన్యానికి వాళ్ళ ఫాదర్ పాపం ఎన్నోసార్లు నోటీస్ చేసినా కూడా నిర్లక్ష్యంగా వహించి ప్రీతి నాయక్ మృత్యుకు కారణమైన ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి, మరియు సైఫ్ను వెంటనే ఉరిదీయాలి. వేరే వాళ్లకు న్యాయం జరిగినట్టుగా మా గిరిజన విద్యార్థికి ఆమెకు కూడా న్యాయం జరగాలని మేము మనసారా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం గిరిజన సంఘాల తరఫున మా లంబాడి ఆల్ ఇండియా బంజారా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. ఇది కంపల్సరీ మళ్ళా, ఎందుకంటే తను చాలా మామూలు విద్యార్థి కాదు. ఒక గత చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెన్స్ విద్యార్థి, మంచి చదువుకున్న అమ్మాయి, ప్రతి ఎగ్జామ్లో టాపర్ ఉన్న ఎగ్జామ్, ఒక గోల్డ్ మెడలిస్ట్ను మేము పోగొట్టుకున్నాము. ఒక ఫ్యూచర్లో ఎంతో మంది పేదలకు ఆమె సేవ చేస్తుండే, అట్లాంటి విద్యార్థిని పోగొట్టుకోవడం అది చాలా బాధాకరం. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే వ్యక్తి, అట్లాంటి మామూలుగా ఎక్కడో అనామకరాలకు మామూలుగా ఎక్కడో జరిగిన ఒక చిన్న అమ్మాయికి జరిగినప్పుడు వేరే రకంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు మాకు జరగట్లేదు అని మా గిరిజన అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ స్పందించి కొంచెం మంచి నిర్ణయం, సైఫ్కు అట్లాంటి వ్యక్తి హరాస్మెంట్ చేయడం అట్లా చాలా సెన్సిటివ్ ఉంటుంది. వైద్యం అంటే చదువుకోవడం అనేది చాలా భారంగా ఉంటుంది. అట్లాంటి పిల్లలను మంచి చూసుకోవాల్సిన యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించింది. దీనికి బాధ్యులైన ఎవరైనా సరే వాళ్ళని ఎక్కడ కూడా వదలకుండా వాళ్ళని ఏ రకమైన శిక్షణ మేము అంటే ఖచ్చితంగా ఉరిదీయాలని కోరుకుంటున్నాము. ప్రీతి నాయక్ జోహార్. ప్రీతి నాయక్ మన ఆల్ ఇండియా బంజారా సంఘం తరఫున మన ప్రీతి నాయక్ దాని క్యాండిల్తో మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ముఖ్యంగా మన ప్రీతి నాయక్ మెడికల్ స్టూడెంట్ అయినా ఎన్నో కష్టాలు పడి, మెడికల్ స్టూడెంట్ అయిన ప్రీతి నాయక్ ఎన్నో కష్టాలు పడి సీటు సాధించినాక ఒక సీనియర్ల ర్యాంకింగ్ తోటి, ఒక కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో చావుకు కారణమైన ఈ కాలేజీ యాజమాన్యాన్ని, మరియు మన ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, ఒక వేరే వాళ్ళను ఒక విధంగా మా బంజారా సంఘాన్ని మా నాయకు బంజారా సంఘం ఒక నాయకు ఒక చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయికి ఒక డాక్టర్గా తీర్చిదిద్దిన ఆమెను ఈ రోజు ఒక సీనియర్ ర్యాంకింగ్ వల్ల చనిపోవడం జరిగింది. దానికి సైబ్ను ఉరిసేయాలి. మరి ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన యజమాన్యాన్ని చర్య తీసుకుంటూ ఈరోజు మా గిరిజన బంజారా సంఘం తరఫున అందరం కోరుకుంటున్నాం.